ஆமாய் தாண்டி இதே ப்ராப்ளம் இருக்கு. பேப்பர் தவறாரு இந்த அஞ்சு பேப்பர் தவறாரு. அன்னி பேப்பர் தானாக்க மலையின் அவசியத்தை நாங்கள் தவறு இது கரெக்டாக சூஸ்கோ అన్ని ఛానళ్ళు చూడాలి మనది కూడా అసలు ప్రభుత్వం ఎత్తుందని చెప్పే ఛానళ్ళు ఉన్నాయి కదా మీకు తెలుసు కదా అది కూడా చూడు అప్పుడు పేరు చేస్తాం అది ఉండాలి ఏం చేద్దాం సార్ ప్రాబ్లం కలపల చెరువు ఏంటండి మీరు ఎంకే ఉన్నప్పుడు ఎత్తుపై కలపల చెరువు అయిపోతుంది అయిపోతుంది అనే ప్రాబ్లం వచ్చింది జయించాలి కలపల చెరువు ఎందుకు అట్లా మీరు ఆ రెండు చెరువులు అట్లా నెగ్లెక్ట్ చేసి కలపల చెరువు చెరువు మీరే ఉన్నది నీళ్ళే పెట్టండి వందలేదు సార్ డిగ్రీ కదా జగిత్యాల నియోజకవర్గంలోని అతిపెద్ద చెరువైన రాజుల చెరువుగా పిలిచే రోలవాగు ప్రాజెక్టు పునర్నిర్మాణ కార్యక్రమం ప్రారంభమైంది. ప్రియతమ నాయకురాలు కవితమ్మ గారు, ఆనాటి నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు హరీష్ రావు గారు, పెద్దలు కొప్పుల ఈశ్వరన్న గారు, ఈ నియోజకవర్గంలోని పరిస్థితిని సున్నంగా తెలిసి పోటీ చేసి ఓడిపోయిన నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం, ముఖ్యమంత్రి గారు అప్పుడున్న ఎస్టిమేషన్ల ప్రకారం దాదాపు ఒక 200 ఎకరాలు బీద వాళ్ళకి పోతున్నాయంటే దాని ల్యాండ్ అక్విజిషన్కు 16 కోట్ల రూపాయలు, అదేవిధంగా ఇంకొక 60 కోట్ల రూపాయలు ఈ ప్రాజెక్టు మంజూరు చేసి వివిధ కారణాలు ఏ ప్రాజెక్ట్ అయినా కానీ చరిత్రల అది ఎవరైనా కట్టని ఇవాళ పోలవరం కడతా ఉన్నారు. రాజశేఖర రెడ్డి పునాదేశ నాడు ఎంత ఉంది, చంద్రబాబు నాయుడు మొదలుపెట్టినాక ఎంత అయింది, కేంద్ర ప్రభుత్వం టేక్ ఓవర్ చేసింది దాన్ని కేంద్రం మొదలుపెట్టాక దాని అంచనాలు పెరిగిపోతూ ఉంటే అది ఇవాడు కూడా పూర్తి కాలే. కేంద్రమే చెప్తుంది బీజేపీ ప్రభుత్వమే దాన్ని నిధులుస్తుంది పోలవరం, మనకు ఒక్క రూపాయి లేదు. అలాంటిది ఇక్కడ కూడా ప్రాజెక్టు అనుకున్న దానికంటే మనం కొంత పెద్దగా చేయడం, రకరకాల కారణాల వల్ల కొంత డబ్బులు కూడా ఎక్కువ అవసరం పడడం, ఇప్పటికే 80 కోట్ల పైన ఖర్చు పెట్టేసాం, 80 కోట్లు ఖర్చు పెట్టేసాం ఇప్పటికే. ఏ రైతు కూడా ఇబ్బంది లేకుండా కింద 200 ఎకరాలకు కంపెన్సేషన్ కూడా ఇచ్చినాం. వాళ్ళు ఇంకా వ్యవసాయం చేసుకుంటున్నారు, 5 ఏళ్ళు ఇది ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసి 4 నుంచి 5 సంవత్సరాలు ఇది ఉన్న కొన్ని మిగులుతో కూడా చెర్లపల్లి రైతులకు ఇప్పించిన దగ్గర ఉంది, గిరిజన రైతులు ఇబ్బంది పడుతుంటే ఇప్పించాం. ఒక్కటి నాకు హాస్యాస్పదం నవ్వొస్తుంది ఏంటంటే, నిజంగా హాస్యాస్పదం అనిపిస్తుంది, మా పాత్రికే మిత్రులు రైతులు ఉన్నారు, 70 సంవత్సరాల వయసు ఉన్న మా శంకరన్న రామచంద్రన్న కూడా ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది చూడకముందుగా ఈ పిల్లల సంగతి విడిచిపెట్టింది కా సున్నం డంగుతోటి కట్టిన 120 గజాల కట్ట, 120 గజాల కట్ట, ఎన్నడ కట్ట మరమ్మతు చేసింది లేదు, తట్టెడు మట్టి తీయలే, ఎన్నడు కూడా 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టలేదు. ఈ 8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన వాళ్ళు 80 సార్లు మాత్రం పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు ప్రభుత్వాన్ని విమర్శించుకుంటారు, ఇక వాళ్ళ అంచర్లో 80 సార్లు మీర్పూర్లో మాట్లాడతారు. అది బీజేపీ నాయకులు కావచ్చు, కాంగ్రెస్ నాయకులు, అసలు 80 లక్షలు ఖర్చు పెట్టని వాళ్ళు, 80 లక్షల రూపాయలు కేంద్రం నుంచి ఇయ్యని వాళ్ళు, ఇలా 80 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మిస్తూ అంచనాలు పెరుగుతాయి, 135 కోట్లు మంజూరు తెచ్చిన మమ్మల్ని విమర్శించే నైతిక హక్కు మీకుందా అని చెప్పి సందర్భంగా అడుగుతున్నాను. ఎట్లా మాట్లాడబుద్ధి అవుతుంది వీళ్ళకు? ఇవాళ మీ పాత్రికే మిత్రులందరినీ తీసుకొచ్చి మరీ చూపెట్టి అవసరం పడితే టేప్ బట్టి కొల్పిస్తాం. జస్ట్ ఎంత పాత కట్ట 125 గజాలు, దాంతో 0.25 TMC నిండుతుండే. మరి ఇవాళ 2 గుట్టలు కలిపి ఆ మొదటి గుట్టకు 2 గుట్టల మధ్యలో 3 గుట్టలు కలిపాం, 800 మీటర్లు, రెండో గుట్ట మూడో గుట్ట మధ్యలో 350 మీటర్లు, ఆ మూడో గుట్ట నాలుగో గుట్ట మధ్యలో కలిపి అది 650, అంటే మొత్తం కలిపితే 4 కిలోమీటర్లు మనకు దగ్గర దగ్గర కట్టొస్తున్నాయి అన్ని కలిపి. 2 చెరువులు కూడా ఇవాళ ఒక్కదికి అటెండ్ చేసినాం,
కొద్దిగా కరోనా చేయబట్టి ఆ టైంలో కొంత డబ్బులు రిలీజ్ కాక లేబర్ పోయి అసలు కరోనా టైంలో ఇల్లు కట్టుకున్నట్టు ఇల్లు కట్టుకోగలిగిండ. రెండవది కరోనా తగ్గినాక వర్షాలు ఎంత మొదలైనాయంటే నేనే ఇల్లు కట్టుకున్న హైదరాబాద్లో. నా భార్యకు ఇల్లు ఇస్తే ఇల్లమిన, జాగితే జాగమిన, ఎవరైనా చూసుకోవచ్చు. ఎందుకంటే నా అత్తగారు కొద్దిగా ఉండోలే, చాలామందికి తెలుసు నా అత్తగారి కుటుంబం. చొక్కరావు సీనియర్ లీడర్ ఉండే అలా మనమరాలే. ఆరు నెలలు లేట్ అయ్యి కడతా ఉంటే ఊసుడు మొదలు పెట్టింది. నా సంతిల్లే కింద ఫ్లోరింగ్ మొన్న చేయగలిగిన పోయిన నెల బయట కార్లు పెట్టే కాడ. అసలు ఒక్క రోజున వాన ఎడతెరిపి వచ్చిందా? ఇటువంటి వాళ్ళ చరిత్రలు ఎవరైనా చూసిండ్రా? కడెం ప్రాజెక్ట్ అయిపోతా ఉన్న ప్రాజెక్ట్ అట్లాంటిది. ఎప్పుడో స్వతంత్రం వచ్చిన నాలుగు రోజులకు కట్టిన ఈ 100 గజాల కట్ట ఎన్నడా 100 గజాల కట్ట మంచిగా చేస్తేందుకు ఎన్నడూ కూడా ఒక 1 కోటి రూపాయలు కాదు కదా 10 లక్షలు మంజూరు చేయలేదు. ఒక 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మట్టి తీయలే నువ్వు. ఇవాళ 135 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దీన్ని చేస్తూ ఉంటే రకరకాల నిందిస్తున్నా. ఊహించని విధంగా వర్షాలు రావడం, నీళ్ళు ఎక్కువ వచ్చేసాయి. ఈ పనే వాళ్ళు చేసుంటే అసలు ఎప్పుడో సస్యశ్యామలం అయిపోయి 2 మండలాలు ధర్మపురి బీర్పూర్. ఇవాళ కేసీఆర్ గారు ఎట్లయితే చెరువులన్నీ చేస్తున్నారో దీన్ని కూడా చేస్తే మేము ఎక్కువ పెద్ద మొత్తం అడిగినాం. పెద్ద మొత్తం అడిగేసరికి కొంత టైం పట్టింది, నిధులు వచ్చినాయి. కొద్దిగా మా దురదృష్టం అంటే ఆ వర్షాలు అసలు కొద్ది ఒక్క 10 రోజులు వెనుక ఆగి ఉండుంటే, 15 రోజులు ఆగి ఉండుంటే ఆ మట్టి పోతే ఇలా 4 గంటల నీళ్ళు నిండేటి. ఆ కట్ట కట్టయింది మొన్న వర్షాలకి. ఎప్పటిదది చూసిరు కదా, సున్నపు డంగుతో కట్టింది కట్ట రాళ్ళు. ఇలా విలేకరులు అందరూ చూసిరు, వీడియోలు తీసుకున్నారు, అందరూ ఉన్నాం. అంతా 100 గజాల ముచ్చట వాళ్ళు ఇన్నేళ్ళు చేస్తే ఇవాళ మనం చేస్తున్నది దాదాపుగా కొత్తగా చేస్తున్నదే 2000 గజాలు. మిగతా గుట్టలన్నీ కలిపి ఒక బ్రహ్మాండమైన డిజైన్ చేసి ముందు తరాలకు ఎన్నడూ కూడా ఇబ్బంది లేకుండా చేసి. మరి ఈ సందర్భంలో ఒక్కసారి భారతీయ జనతా పార్టీ నాయకులు, కాంగ్రెస్ నాయకులరా, మీరు విమర్శించే నైతిక హక్కు లేదు. నాకు గలీజ్ మాటలు మాట్లాడు రాదు, కాబట్టి మంచిగా మాట్లాడుతున్నాం. ఇనుండ్రి కవితమ్మ కూడా మంచిగా మాట్లాడుతుండి. ఇక అతి అయితే ఆఖరికి నిన్న ఇక కోపం కట్టం తెలుసుకొని ఇక చెప్తూ కొడతాను ఇక్కడికి. మరి అట్లా మాట్లాడే పరిస్థితి మా నాయకులకు రానియద్దు, మాకు రానియద్దు. ఇంకా పిచ్చి పిచ్చి మాట్లాడితే ఇక మా నాయకులు కూడా కష్టం మాట్లాడతారు. ఆ బజార్లో ఏంటది డీసెన్సీ, డెకోరం, కొద్దిగా సభ్యత, సంస్కారం. భారతీయ జనతా పార్టీ నాయకులు వాళ్ళు ఏం చెప్తుంటారు? అలా వాళ్ళు ఎన్నో సంఘాలు, రకరకాల సంఘాలు అప్పుడప్పుడు నన్ను పిలితే చదువుకునేటప్పుడు, లేకపోతే డాక్టర్ అయినాక పోతుండి స్వచ్ఛంద జ్ఞానశీల ఏకత సంస్కారము ఇవన్నీ మాట్లాడుతుంది. సంస్కారహీనంగా మాట్లాడుతూ అంత కల్తీగాలను అల్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి జమ చేసుకు వచ్చి ఓన్లీ అధికారమే ధ్యేయంగా సంస్కారహీనంగా మాట్లాడుతున్నాం. మాట్లాడటం మాట్లాడాల్సి వస్తుంది. మండల సభ్యుల సర్వసభ్య సమావేశాల్లో మండల నాయకులకు మాట్లాడే నైతిక హక్కే ఉంది. వాళ్ళు కూడా 20-25 ఎన్నికలు అధికారులు ఉన్నారు. కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ నాయకులు, ఇక్కడ కూడా ఇద్దరు రైతు నాయకులు ఉన్నారు. ఎన్నాడన్నా మరి మన కేంద్రంకి వెళ్ళి ఒక 50 కోట్లు మంజూరు చేయమని వాళ్ళు ఎంపీని అడిగారు. ఇస్తే కొద్ది అలకాయో కదా, తప్పే ఉంది. మనం ఇచ్చిన పైసలే కదా, జిఎస్టీ ద్వారా మనం పంపే డబ్బు కదా. ఏ చెరువుకి ఇచ్చారు చెప్పమను. ఇవాళ మనం చూసి కాపీ కొట్టి అమృత్ సరోవర్ అని చెప్పి ఒక కొత్త స్కీమ్ పెట్టిన చెరువులు మంచిగా చేస్తామని చెప్పి కొత్త స్కీమ్ ఇదివరకు లేదు. ఇవాళ మనం 1000 చెరువులు మంచిగా. ఈ సందర్భంలో నేను గౌరవ పాత్రికేయ మిత్రులను నేను కొడతా ఉన్నా, నిలబెట్టి మాట్లాడుతున్నాను. కన్యాదా భావించదు పోయి కూర్చున్నాను. నేను మీ మీడియా ద్వారా ఈ పత్రికా ప్రకటనని మీరు నిజంగా ఈ సందర్శన చేసిండ్రు. కొన్ని దశాబ్దాల నుంచి మన కవితమ్మ గారు చెప్పిన మాట నిజం. మీరు ఇది మంచిగా చేస్తామని చెప్పి ఎలక్షన్లు గెలిచారు. జీవరెడ్డి గారు మీరు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు మంత్రిగా 83లే పనిచేసిండ్రు. బాధ్యత మరవద్దు, జగిత్యాల పక్కనే రోల్ అవ్వదు. దీనికోసం ఆనాడు మంత్రిగా ఉన్నప్పుడు మీరు ఎందుకు డబ్బులు తీసుకురాలే? జలయజ్ఞం అని చెప్పి ఆనాడు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మాట్లాడుతున్న సందర్భంలో కూడా జీవరెడ్డి గారు మంత్రిగా ఉన్నారు, ఎందుకు ఈ చెరువుకు డబ్బులు తీసుకొచ్చి మంచిగా చేయలే? జీవరెడ్డి గారికి ఏం నైతిక హక్కున్నది అసలు రోలవా గురించి మాట్లాడేది?
వారు ఆనాడు శాసనసభ్యులు ఉండు కాబట్టి గౌరవంగా వారు వచ్చారు కూర్చోబెట్టడం అంతే తప్ప ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు లేదు. పెద్దలు జీవనరెడ్డి గారు మీరు సభ్యత గలవారు, చదువుకున్నవారు, మీరు ఇంకా చెప్పాలంటే దీన్ని అప్రిషియేట్ చేయాలి, అభినందించాలి. అరే మేము చేయలేని పని, ఇగో సంజయ్ మూడుసార్లు గెలిచి ఓడిపోయాడు, ఓడిపోయాక ఈశ్వర్ గారు గెలిచి ఉన్నారు, ఇద్దరు కలిసి కవితమ్మకి చెప్పారు, కవితమ్మ హరీశ్రావు గారికి, హరీశ్రావు గారు ముఖ్యమంత్రికి చెప్పి ఇవ్వ ఇంత పెద్ద ప్రాజెక్టు తీసుకొచ్చారు, వాళ్ళని అభినందిస్తున్నా అనేది పోయి మమ్మల్ని మాటలు అంటారా? నేను ఇలా అడుగుతాడు, నేను ఏమైనా తప్ప మాట్లాడితే చర్చకు రమ్మన్నారు, వాటికైనా ప్రెస్ మీట్ పెట్టి కూర్చున్నాడు కాదు. మీరు మంత్రి గారు 83 ఉన్నారు, ప్రెస్ మీట్ చెప్పట్లు 83 ఉన్నారు, ఆ తర్వాత 2006 ఉన్నారు, అప్పుడైతే రైతునే రాజ్యత్తాం, మేమేమో చేస్తాం ఏమో చేస్తాం అన్నారు. మీరు అసలు నీళ్ళు వేయకపోతే ఎట్ట చేస్తాం? అంతకంటే ముందు ఏదో 4-5 లిఫ్ట్ల గోదావరిలో పెట్టాను, లిఫ్ట్లు కరెంటే లేకపోయినా నీ లిఫ్ట్ అనేది నడాలి. పేరుకే నువ్వు 1000 ఎకరాలు 2 ఎకరాలు అంటే ఎన్నడూ 200 ఎకరాలకు ఎక్కువ వారలేదు. ఈయాడి కొలవాయాలు అడుగుతారు, 800 ఎకరాలు వారింది. ఇదే సక్క ఉంటే అసలు ఆ లిఫ్ట్ సగం పనే ఉండకపో. ఇవాళ ఇది అయిపోయిన తర్వాత మన దురదృష్టంకు వరదలు వచ్చి కొత్త ఇదైంది, కానీ ఈ కొద్దికి ముక్క 2000 మీటర్లలో 70 మీటర్ల ముక్క మిగిలింది. ఓసారి అదృష్టం మంచిగా ఉండదు. ఏం చేస్తాం, ఒక ప్రయాణం చేస్తూ ఉంటాం, పోతూ ఉంటాం, తిరుపతి దర్శనం కోసం దగ్గరికి వరకు యాక్సిడెంట్ అవుతుంది, లేకపోతే తిరుపతి దర్శనం చేసుకొని తిరిగి ఇంటికి వస్తుంటాం, వచ్చే ముందు గీడను డ్రైవర్ ఉరుకుతాడు, కొండ పెట్టుకాడు, యాక్సిడెంట్ అవుతుంది. ఒక అంతే ఇది జరిగింది, ప్రకృతి వైపరీత్యం. సో చివరగా మళ్ళీ నేను దయచేసి చెప్పేది ఏంటంటే, భారతీయ జనతా పార్టీ నాయకులరా, అందులో రైతు నాయకులరా, ఒకసారి ఆలోచించండి. ఒక్కొక్క ఎకరం ఉన్న రైతుకు మీరు తీసుకున్న అనాలోచిత చర్యల వల్ల, ఇలా నూకల ఎగుమతి బంద్ చేయడం వల్ల, అదేవిధంగా వరిధాన్యాన్ని బయటకు పంపడంలో 20% పనిచేయడం వల్ల 6-7 వేల రూపాయలు నష్టమవుతుంది. అసలు అదే కానీ చేసి ఉండకపోతే నీ మద్దతు ధర గురించి ఎవరు పట్టించుకోకపోదురు. ఎట్లయితే పత్తి తీసుకుపోయి డైరెక్ట్ ఇస్తున్నారో, ఎలాగైతే మక్కలు తీసుకుపోయి డైరెక్ట్ అమ్ముకుంటారో, డైరెక్ట్ అమ్ముదరు, అసలు మహిళా సంఘాలు సరిపోదనకపోదురు. మా పిఎస్సీఐ చైర్మన్ రామచంద్ర అన్నకు పనే ఉండకపో, ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. ఎండాకాలం 17 కిలోలు నూకలు అయితే అయినారు, ఈడ 17-18 రూపాయల కిలో లేదు. బయట దేశంలో డిమాండ్ ఉంది, కరువు ఉంది, ఎగుమతి ఎందుకు నిషేధించింది మీరు? రైతు లాపడేవాడు కదా నేను. ఇవాళ 43,700 మంది రైతులు వరిధాన్యం విషయంలో వారి పక్షాలనే మాట్లాడుతున్న జగిత్యాల నియోజకవర్గంలో, ఓన్లీ జగిత్యాల నియోజకవర్గం. ఏముండే మీ పరిస్థితి ఆనాడు? తెలంగాణ రాకముందు 20,000 ఎకరాలు వేస్తే ఇవాళ ఓన్లీ సారంగాపూర్ బీర్పూర్ మండలాల్లో 23,000 ఎకరాలలో వరిధాన్యం వేసారు. ఈ 23,000 ఎకరాల పంట వేసిన మన రైతన్నలు, జగిత్యాల నియోజకవర్గంలో 43,000 కుటుంబాలు ఇలా లాభపడతారు కదా. మరి కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంటే దాన్ని గౌరవ ఎంపీ అరవింద్ గారు ఎందుకు మాట్లాడలేదు? వద్దు ఎగుమతి చేస్తే మా రైతన్నలకు లాభం, పసుబోర్డు ఎట్లాగూ డూప్లికేట్ కాగితం రాసి ఇచ్చింది. ఇప్పుడు దీని విషయాలు ఎందుకు మాట్లాడలేదు నేను అడుగుతున్నా అరవింద్ గారిని. అదేవిధంగా నేను జీవారెడ్డి గారిని అడుగుతున్నా, మీ రోలబాక్ గురించి అసలు మాట్లాడే నైతిక హక్కే లేదు. ఎప్పుడో 70 ఏళ్ల కింద వేసిన అట్టి మట్టి కట్ట సిమెంట్ డంగు మొన్న పడ్డ వర్షాలు, చరిత్రలో లేని వర్షాలు కొట్టుకపోతుంటాయి. మరి మీరు ఎందుకు దాన్ని మరమ్మతు చేయాలి? ఎట్లా మాట్లాడుతున్నారు జీవారెడ్డి గారు? ఇస్తారు అందుకోసం మీరు మాట్లాడలేకపోతున్నారు, అరవింద్ ఏం అనలేకపోతారు. అన్నా కానీ ఏదో తుత్తు మాత్రం అనాలంటే అనాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు కూడా ఉదాహరణ జీవారెడ్డి గారు అంటే గౌరవమే, రాజకీయ పక్షంగా అనాలంటున్నాం, వాస్తవానికి ఇంకెక్కువ అనాలి. దీని విషయాలు మాట్లాడదు, బ్రుల్లబాగ్ విషయంలో జీవారెడ్డి గారు స్టేట్మెంట్లు ఇస్తున్న దానికి నేను ఇంకెక్కువ అనాలి. కానీ గౌరవం కాబట్టి నేను మా అనలేకపోతున్నాను, అక్కడనే మీరు సోపతి కావటం లేకపోతున్నాను. నేను అడుగుతున్నా అరవింద్ను, ఆ భాష రాదు కాబట్టి ఆ భాషలో మాట్లాడతలేను, అంతే తప్ప తీవ్రంగా ఇక భాషలు ఎందుకు అన్నిటితోటి అంటున్నాను. నువ్వు ఈ రొల్లబాగ్ ప్రాజెక్టుకి ఎందుకు తెలియలేదు? 4 సంవత్సరాలు అయింది, నువ్వు ఎంపీ 3.5 సంవత్సరాలు అయింది. దీనికోసం కేంద్రం నుంచి ఓ సగం 50 కోట్లు తీసుకొస్తే పోయేదేమిటి? ఏమని అంటే నేను అడగలేదంట అంటే అడుగుతారా? పిఎం కిసాన్ ఏమని అడిగినావా? రైతు బంధు చూసి కాపీ కొట్టి నువ్వు పిఎం కిసాన్ ఇస్తలేవు? ఇవాళ మిషన్ భగీరథ స్టార్ట్ చేస్తే హర్ ఘర్ జల్ అని చెప్పి దేశం అంతా స్టార్ట్ చేస్తలేవు? మిషన్ కాకతీయకు మరి అడిగినాం, నువ్వు ఇచ్చినావు ఆ డబ్బులు? 1 రూపాయి ఇచ్చినరా? మీరేసిన నీతి ఆయోగ్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా, నీతి ఆయోగ్ చెప్పింది కదా 4,500 కోట్లు చెరువులకి ఇవ్వండి, ఇచ్చుంటే ఇవాళ మాకు డబ్బులు ఉంటే ఇది ఎప్పుడో అయిపోవు. మీ తప్పిదం కాదా అని అడుగుతున్నా, మీ తప్పిదం కాదా?
మీరు నీతి ఆయోగ్ ఏదైతే 4,500 కోట్లు ఇవ్వనుదో అది ఇచ్చుంటే మా రోల్ ఓవర్ ప్రాజెక్ట్ కంప్లీట్ కాకపోను ఇదివరకే. మేము అడిగినాం ఎందుకు ఇవ్వలే, అసలు మేము అడిగేది మీ జలవనరుల సంఘం మీరు పెట్టిన ప్లానింగ్ కమిషన్ పేరు మార్చిండ్రు. మొదటి నుంచి అందరూ తెలుసు ప్రణాళికా సంఘం అంటే సీనియర్ నాయకులందరికీ ప్రణాళికా సంఘం పేరు మార్చి నీతి ఆయోగ్ అని పెట్టారు. వాళ్ళు చెప్పారు కదా ఇవ్వని, అరే ఇంటింటికి మంచినీళ్ళు ఇస్తున్నాయా ఆ పథకానికి 19,000 కోట్లు ఇవ్వని చెప్పి మీరు పెట్టిన సంఘమే చెప్పింది కదా, పదే పదే అడిగింది కదా. 20,000 కోట్లే కానీ ఇచ్చుంటే మిషన్ భారత ఇంకా సమర్థవంతంగా పనిచేసేది కదా. ఇవాళ నేను అరవింద్ గారు ఖచ్చితంగా ప్రశ్నిస్తున్నా, మీరు రైతన్నారు ఆలోచన చేయాలా, బీజేపీ నాయకులు ఫస్ట్ అడగాలి. అవు అరవింద్ గారు మేము నీ జెండా మోత్తివి, దేవుని పేరు చెప్పి నీకు ఓట్లు ఇస్తేవి, ఇంట్లో ఓట్లు పెట్టి ఇస్తేవి, పాప పిల్లగాళ్ళని అడగాలి. అప్పుడు హనుమాన్ దీక్ష తీసుకుని అందరికి చెప్తేవి, పింఛన్లు నువ్వు 200 పంపితే అక్కడికి వెళ్ళి వస్తున్నాయని చెప్తేవి. మరి మీరా నీరా అడగాల పిల్లగాళ్ళందరూ పోయి. ఇప్పుడు అరవింద్ గారు మీరు ఒకసారి ఆలోచించారు, పిఎం కిసాన్ రైతు బంధు ఎందరికి వస్తుంది, పిఎం కిసాన్ ఎంతమందికి వస్తుంది ఒకసారి లెక్కలు తీసుకున్నారా? నేను అడుగుతున్న ఇక్కడ ఉన్న కొంతమందికి వస్తలేదు, చూసుకున్నారా? చూసుకున్నారా? ఒకసారి చూసుకోరు, ఒకసారి చూసుకోరు, మీరు చూసుకొచ్చి పడతలేవు, అంతకుముందు కూడా వస్తలేవు. మరి ఎందుకు ఇస్తలేరు? ఏమైనా రైతు చచ్చిపోతే ఏమన్నా ఆసరా? ఏమైనా చేసిండ్రా? ఇక చివరగా మాట్లాడాలంటే చాలా ఉన్నాయి కానీ అసలు రైతులకు, వరిధాన్యం పండించే రైతులకు, 43,000 కుటుంబాల రైతండలు, నా నియోజకవర్గం ఉన్న రైతండలకు అన్యాయం చేసిన ఎంపీ గారు క్షమాపణ చెప్పాలి. ఎందుకు మీరు నూకల ఎగుమతి నిషేధించిండ్రు? ఎందుకు నువ్వు వడ్లు నిషేధించినావు, బియ్యం? మరి అదే ఢిల్లీలో తంతరాణి, ఒక్క మాట చెప్పాడు తంతరాణి. నేను నన్ను చంపుదురు కొద్దిగా అయితే మోడీ గారు ఇచ్చారా స్టేట్మెంట్, పంజాబ్లో చంపుతారని బాసుమతి మాత్రం ఎగుమతి చేసుకోమన్నారు, బాసుమతి బియ్యం మాత్రం ఎగుమతి చేసుకోవచ్చు. పంజాబ్లో వండుతుంది, మన దగ్గర వండదు, ఎందుకంటే ఢిల్లీకి వచ్చి తంతరండి, ప్రాణం తీస్తారండి. అంటే నేను అంటలేను, మోడీ గారు చెప్పారు కదా, అబ్బా మీ బచాయ్ చెప్పి అరే అన్నారు కదా, ఎయిర్పోర్ట్కి వచ్చి చెప్పిండు కదా అని చెప్పి బాసుమతి మాత్రం ఎగుమతి చేయొచ్చు, మన దగ్గర వండదు, పంజాబ్లో వండుతాయి. మన దగ్గర వండే బియ్యం ఎగుమతి చేయనియవు, సన్న బియ్యం నూకైతే నూకు ఎగుమతి చేయనియవు. అసలు నువ్వు కలిగిన ఎగుమతి చేయనిస్తే మా తుంగూరు పంటతో మాకు గగనే కొను రైస్ మిల్లో. మీ ఇద్దరిని కూడా రోలబాగు ప్రాజెక్టులో గురించి మాట్లాడే నైతిక హక్కు జీవన్రెడ్డి గారికి, అరవింద్ గారికి, బీజేపీ నాయకులకు ఎవరికి లేదు. రైతులకు అన్యాయం చేసినారు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వారు చేసిన అన్యాయాన్ని ఎక్కడ కూడా ఎండగట్టనందుకు నేను జీవన్రెడ్డి గారిని కూడా నేను ఖచ్చితంగా నేను దీని మీద విమర్శిస్తున్నా. ఇంకా మీ నాయకులే ప్రతిసారి బీర్పూరు రాగానే కిలో కట్ అయింది, అదే కిలో కట్ అయింది, మీరెంత అన్నారో అంతకంటే నేను అంటున్నాను. కిలో 2 కిలోలు కటింగ్ కాదు, మీరు 1,000 రూపాయలు నష్టం చెప్తున్నారు, ప్రతి ఎకరానికి 1,000ల నష్టం అయిపోతున్నది. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. గురించి మీరే చూసారు మొత్తం మిషన్స్ వచ్చేసాయి, రే మా సోమవారం వరకు కంప్లీట్ టిప్పర్లన్నీ వస్తున్నాయి. జనవరి 15 వాళ్ళంటున్నారు, ఎట్టి పరిస్థితుల్లో నూతన సంవత్సరం జనవరి 1 వరకు ఇవ్వాలని చెప్పి నేను కోరిన 99% వస్తుంది. మనం ఇప్పుడు పంటలు వేసుకొని నారులు వేసుకునేసరికి ఇదే 40 రోజులు పడుతుంది. నేను జనవరి 1 వరకు ఇవ్వాలని చెప్పిన, అవసరం పడితే కాంట్రాక్టర్కు అన్ని విధాల మీ అందరి సహకారం కూడా ఉండాలి. ఇక్కడ ప్రజలది, పాత్రికేయ మిత్రులది, అధికారులది నా సహకారం కూడా ఉంటుంది. ఏ రకంగా చేయాలని చెప్పుకుంటున్నా, చేస్తాను కూడా మాట ఇచ్చాను ఇంతకుముందు. ఈ గారితో కూడా మాట్లాడాను, ఏం చెప్పారు చేస్తాను మాట ఇచ్చాను.